ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మీలీ మిషన్ మీద ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో హియర్ దే ఆర్ ఆస్కింగ్ టు కన్స్ట్రక్ట్ ద మీలీ మిషన్ విచ్ ప్రింట్స్ ఏ వెనెవర్ ద సీక్వెన్స్ 01 అక్కడ్. సో 01 వచ్చినప్పుడల్లా ఏ ప్రింట్ అవ్వాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ ద స్ట్రింగ్ 010. సో ఇక్కడ 01 అనే సీక్వెన్స్ ఎన్నిసార్లు వచ్చింది? ఒకసారి వచ్చింది. సో ద అవుట్పుట్ ఆఫ్ ద మీలీ మిషన్ షుడ్ హ్యావ్ 1A. ఇఫ్ ద సీక్వెన్స్ ఇస్ లైక్ దట్ 01101, దీంట్లో 01 అనే సీక్వెన్స్ ఎన్నిసార్లు వచ్చింది? 2 సార్లు వచ్చింది. సో హియర్ ఇట్ ద అవుట్పుట్ ఆఫ్ ద మీలీ మిషన్ షుడ్ కన్సిస్టింగ్ ఆఫ్ 2 A's. లైక్ దిస్ వీ నీడ్ టు హ్యావ్ ద వీ నీడ్ టు కన్స్ట్రక్ట్ ద మీలీ మిషన్. సో ఫర్ దట్ వీ నీడ్ టు డిఫైన్ ద అవుట్పుట్ స్ట్రింగ్ ఆఫ్ ద మీలీ మిషన్. సో అవుట్పుట్ స్ట్రింగ్ ఎలా డిఫైన్ చేసుకుందాం అంటే, వీ కెన్ టేక్ ఏ ఫర్ ఇండికేటింగ్ ద సక్సెస్ స్టేట్, అంటే 01 అకరెన్స్ వచ్చినప్పుడల్లా ఏ అని ప్రింట్ అవుతుంది. అలాగే ఫెయిల్యూర్ స్టేట్ని ఇండికేట్ చేయడానికి బి అనే ఇంకొక అవుట్పుట్ ఆల్ఫాబెట్ని మనం తీసుకోవచ్చు. సో ఫస్ట్ డిఎఫ్ఏ కన్స్ట్రక్షన్ చేసి తర్వాత అవుట్పుట్స్ని యాడ్ చేసుకోవచ్చు దీనికి. సో హియర్ టు యాక్సెప్ట్ ద మినిమల్ స్ట్రింగ్ 01 వీ నీడ్ టు హ్యావ్ 3 స్టేట్స్. మినిమల్ స్ట్రింగ్ 01 యాక్సెప్ట్ చేయడానికి మనకి 3 స్టేట్స్ కావాలి. సో హియర్ ఈస్ 0 అండ్ హియర్ ఈస్ 1. సో 01 అండ్ ఆఫ్టర్ దట్ వీ కెన్ హ్యావ్ మెనీ నెంబర్ ఆఫ్ వన్స్ ఇన్ ద బిగినింగ్. స్టార్టింగ్లో ఎన్ని వన్స్ ఉన్నా పర్లేదు, అంటే 01 అనే సీక్వెన్స్ ముందు, 01 అనే సీక్వెన్స్ ముందు ఎన్ని వన్స్ వచ్చినా వీ డోంట్ మైండ్. వీ నీడ్ ద సీక్వెన్స్ 01 అండ్ వీ డోంట్ నీడ్ టు డిస్టర్బ్ ద సీక్వెన్స్ 01. సో ఏ దగ్గర నుంచి 0 to 1 ట్రాన్సిషన్స్ వచ్చేసినాయి. నెక్స్ట్ చెక్ ఎట్ ద స్టేట్ బి. బి దగ్గర నుంచి 1 ట్రాన్సిషన్ ఉంది. వీ నీడ్ టు హ్యావ్ ట్రాన్సిషన్ విత్ 0. సో 1 ట్రాన్సిషన్ ఉంది, మనకి 0 ట్రాన్సిషన్ కావాలి. 0 ట్రాన్సిషన్ కావాలి కాబట్టి ఈ 01 అనే సీక్వెన్స్ ఈ సెల్ఫ్ లో 0 పెట్టుకున్నా కూడా డిస్టర్బ్ అవ్వట్లేదు. ఎందుకంటే వీ కెన్ ఆల్సో గెట్ ద సీక్వెన్స్ 01 లైక్ దిస్. సెల్ఫ్ లో 0 తీసుకున్నా మనకి 01 అనే సీక్వెన్స్ వస్తుంది కాబట్టి మనకి ప్రాబ్లం లేదు ఈ కేసులో. అండ్ నెక్స్ట్ సి దగ్గర నుంచి చూద్దాం. సి దగ్గర నుంచి మనకి 0 ట్రాన్సిషన్ కావాలి, 1 ట్రాన్సిషన్ కావాలి. సో ఇక్కడ ఆల్రెడీ సి దగ్గర ఎప్పుడు రీచ్ అవుతాం మనం? 01 అనే సీక్వెన్స్ కంప్లీట్ అయితేనే మనం సికి రీచ్ అవుతాం. సో 01 తర్వాత మళ్ళీ మనకి ఇప్పుడు 1 ఒక ట్రాన్సిషన్ కావాలి. సి దగ్గర నుంచి 1 ఒక ట్రాన్సిషన్ని మనం స్టార్ట్ చేయాలి. అది ఎక్కడికి అనేది చూసుకోవాలి. ఆల్రెడీ 01 అనే ట్రాన్సిషన్తోనే, 01 అనే స్ట్రింగ్తోనే మనం సీకి రీచ్ అయ్యాం. ఇక్కడ నుంచి 1 ట్రాన్సిషన్ రావాలి. సో దీని తర్వాత 1 ట్రాన్సిషన్ వచ్చింది అంటే, దీని తర్వాత మనకు కావాల్సిన స్ట్రింగ్ కంప్లీట్ అవ్వడానికి మనకి 01 అనే స్ట్రింగ్ కావాలి. ఎందుకంటే మన సీక్వెన్స్ ఏంటి? 01. సో ఇక్కడ 1 వచ్చినప్పుడు మన సీక్వెన్స్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలంటే మళ్ళీ 01తో దాన్ని కనెక్ట్ చేయాలి. అంటే 01 అనే స్ట్రింగ్కి ముందు రాసుకోగలిగితే వీ కెన్ హ్యావ్ ద సీక్వెన్స్ 01. సో దీన్ని తీసుకెళ్ళి ఈ 01 అనే సీక్వెన్స్ ముందుకి కనెక్ట్ చేద్దాం. వీ కెన్ కనెక్ట్ 1 ఎట్ ఏతో కనెక్ట్ చేయొచ్చు. అగైన్ నౌ ఇక్కడ నుంచి సి దగ్గర నుంచి 0 ట్రాన్సిషన్ వస్తే ఎక్కడికి కనెక్ట్ చేసుకోవాలి? సో సి దగ్గర ఆల్రెడీ 01 అనే ట్రాన్సిషన్తోనే స్ట్రింగ్తోనే మనం సీకి రీచ్ అయ్యాం. అగైన్ ఇక్కడ మళ్ళీ 0 వస్తే, దాన్ని ఎక్కడికి కనెక్ట్ చేయాలి? సో 0 వచ్చిన తర్వాత మనకు కావాల్సిన సీక్వెన్స్ 01 కాబట్టి టు గెట్ దట్ సీక్వెన్స్ వీ వాంట్ అనదర్ వన్ హియర్. సో దాన్ని దేనికి కనెక్ట్ చేయాలి? 1 అనే ట్రాన్సిషన్ ముందుకు తీసుకొచ్చి కనెక్ట్ చేయాలి. సో 1 ఎక్కడుంది? ఇక్కడుంది. 1 ఎక్కడుంది? ఇక్కడుంది. సో వీ నీడ్ టు కనెక్ట్ దిస్ 0 టు దిస్ ప్లేస్. సో హియర్ వీ కెన్ గెట్ ద ట్రాన్సిషన్ 01. అలాగే ఈ 1 చూసుకున్నా వీ కెన్ గెట్ ద ట్రాన్సిషన్ 1 అగైన్ 01 అనే ట్రాన్సిషన్ వస్తుంది. సో ఎలాంటి అవుట్ గోయింగ్ ట్రాన్సిషన్స్ ఇచ్చినా మన సీక్వెన్స్ డిస్టర్బ్ అవ్వకుండా మనం ఇచ్చుకోవాలన్నమాట. సో హియర్ ద సక్సెస్ ఈజ్ ఇండికేటెడ్ విత్ అవుట్పుట్ ఏ. నౌ వాట్ ఈస్ ద సక్సెస్ స్టేట్? గెటింగ్ ద స్ట్రింగ్ 01 ఈజ్ ద సక్సెస్ స్టేట్. సో ఇనీషియల్గా మనకి 0 అనే స్ట్రింగ్ ఒకటే ఉందనుకోండి, దట్ ఈస్ నాట్ ద సక్సెస్ స్టేట్. వీ కెన్ ఇండికేట్ ఇట్ విత్ బి. సో వెన్ ఎవర్ యూ గెట్ 1 ఆఫ్టర్ 0, దట్ ఈస్ ద సక్సెస్ స్టేట్. 0 తర్వాత 1 వస్తే అది సక్సెస్ స్టేట్. సో వీ కెన్ ఇండికేట్ దిస్ విత్ ఏ అండ్ రిమైనింగ్ ఆల్ ఆర్ ద ఫెయిల్యూర్ స్టేట్స్. ఎందుకంటే ఇనీషియల్గా 01 సీక్వెన్స్ ముందు 1 ఉంది. సో దిస్ ఈస్ ద ఫెయిల్యూర్ స్టేట్. ఇక్కడ
జీరో వన్ అనే సీక్వెన్స్ ఉంది, దీని తర్వాత వన్ వచ్చింది, దీని తర్వాత మళ్ళీ జీరో వన్ అనే సీక్వెన్స్ వస్తుంది. సో దిస్ ఇస్ ఆల్సో ద ఫెయిల్యూర్ స్టేట్. నెక్స్ట్ ఈ జీరో చూద్దాం, ఈ జీరో తర్వాత వన్ అనే సీక్వెన్స్ వస్తుంది, ఇక్కడ జీరోకి రీచ్ అవడం అనేది నాట్ ద సక్సెస్ స్టేట్. సో దట్ ఈస్ ఆల్సో ద ఫెయిల్యూర్ స్టేట్. అండ్ ఆఫ్టర్ దట్ సో విత్ దిస్ జీరో వీఆర్ గెటింగ్ వన్ లైక్ దిస్, విత్ దిస్ జీరో వీఆర్ గెటింగ్ వన్ లైక్ దిస్. సో దిస్ ఆల్సో ద ఫెయిల్యూర్ స్టేట్. సో ఈ జీరో వన్ సీక్వెన్స్ వచ్చే స్టేట్ తప్ప, ఈ ట్రాన్సిషన్ తప్ప, మిగతావన్నీ మనం ఫెయిల్యూర్ స్టేట్గా ఇండికేట్ చేసుకోవచ్చు. సో లెట్ అస్ చెక్ వెదర్ దిస్ కన్స్ట్రక్షన్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్ బై టేకింగ్ అన్ ఎగ్జాంపుల్. సో ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం, 010. సో లెట్ అస్ టేక్ ద స్ట్రింగ్ 010 అండ్ వీ నీడ్ టు స్టార్ట్ విత్ స్టేట్ ఏ, అండ్ ఫ్రమ్ స్టేట్ ఏ విత్ ద ఆల్ఫాబెట్ 0, ఏ దగ్గర నుంచి 0 ఎక్కడికి వెళ్తుంది ట్రాన్సిషన్? బీకి వెళ్తుంది. సో వాట్ ఈస్ ద అవుట్పుట్ హియర్? బి. అండ్ నెక్స్ట్ ఆల్ఫాబెట్ ఈస్ 1 బికాస్ వీఆర్ టేకింగ్ ద స్ట్రింగ్ 010. నెక్స్ట్ ఆల్ఫాబెట్ ఈస్ 1 అండ్ విత్ బి దగ్గర నుంచి 1తో ఇట్ గోస్ టు స్టేట్ సి, సికి వెళ్ళింది. అండ్ హియర్ ద అవుట్పుట్ ఈస్ ఏ అండ్ ద నెక్స్ట్ ఈస్ 1, నెక్స్ట్ ఈస్ 0, నెక్స్ట్ ఆల్ఫాబెట్ ఈస్ 0. సో సి దగ్గర నుంచి 0తో ఎక్కడికి వెళ్ళింది? ఇట్ గోస్ టు బి, స్టేట్ బి. అండ్ హియర్ ఇట్ అవుట్పుట్స్ స్టేట్ బికి వెళ్ళింది, ఇక్కడ అవుట్పుట్ ఏంటి? బి. సో కలెక్ట్ ఆల్ ద అవుట్పుట్స్ అండ్ కౌంట్ హౌ మెనీ ఏస్ ఆర్ దేర్ ఇన్ ద అవుట్పుట్. అవుట్పుట్లో ఎన్ని ఏస్ ఉన్నాయంటే ఓన్లీ వీఆర్ హ్యావింగ్ 1 ఏ, ఒక ఏనే ఉంది. సో విచ్ ఇండికేట్స్ దట్ దెర్ ఈస్ ఓన్లీ 1 సీక్వెన్స్ ఇన్ ద గివెన్ స్ట్రింగ్. 01 అనే సీక్వెన్స్ 1 టైమే వచ్చింది ఇచ్చిన స్ట్రింగ్లో అని మనం కంక్లూడ్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ మీలీ మిషన్ ఫర్ ద గివెన్ ప్రాబ్లమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.